హోప్ యు ఆల్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభపండగ కదా. అమ్మ వాళ్ళ ఇంటికైనా నానమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్తాం, అండ్ సకినాలు గారెలు చేసుకుంటాం కదా, అవి తింటూ ఈ వీడియో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మనం 1K రీచ్ అయ్యాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గాయస్. యు ఆల్ మేక్ ఇట్ హ్యాపెన్. మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నా. ఈ వీడియో ఎండ్లో చెప్తా, వెయిట్ ఫర్ దట్ టైం. అంతకి ముందు మీకు ఒకటి షేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను సస్టైన్ అవ్వగలనా, ఇంత పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు లైక్ ఏజుడ్ భయ్య కావచ్చు, రవీందర్ భయ్య కావచ్చు, మన గణేష్ భయ్య కావచ్చు, ఇంత పెద్ద క్రియేటర్స్ ఉన్నారుగా, అసలు నేను సస్టైన్ అవ్వగలనా అని నాకు చిన్న డౌట్ ఉండే. బట్ ఈరోజుతో ఆ డౌట్ అంతా పోయింది. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గాయస్. మీరు 1K చేసి నాకు ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు నేను ఇందులో సస్టైన్ అవ్వగలనని. దట్ ఐ ఫీల్ లైక్ వెరీ హ్యాపీ గాయస్, ఎందుకంటే మీ వల్లే నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు నన్ను ఎవరు చూస్తారులే, ఓకే ఇంత పెద్ద క్రియేటర్స్ ఉన్న ఆ డౌట్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ గాయస్. ఇంకా నాకు చాలామంది ఇన్స్టాలో డిఎం చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు లైక్ నేను ఇక్కడికి వెళ్తున్నా బ్రో, నాకు ఒక అవుట్ఫిట్ సజెస్ట్ చేయి అని. కొంతమంది అయితే ఇంకా నేను వెళ్తున్నా బ్రో అని ఫొటోస్ పంపి, ఈ అవుట్ఫిట్ ఎలా ఉంది లేదా చేంజ్ చేసుకోవాలా లేకపోతే నీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా బ్రో అని నాకు డిఎం చేస్తున్నారు. ఐ ఫీల్ లైక్ వాళ్ళు నా బ్రదర్ లెక్క ఫీల్ అవుతున్నారు కదా. ఐ ఫెల్ వెరీ హ్యాపీ గాయస్ మీరు అలా మెసేజ్ చేస్తున్నందుకు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు బ్రదర్స్ అయితే లేరు, బట్ యూ కెన్ బి మై బ్రదర్ బ్రదర్. ఇంకా చాలామందికి మెసేజ్ రిప్లై ఇవ్వలేకపోతున్నాయి, ఎందుకంటే చాలా డిఎంస్ వస్తున్నాయి లైక్ వాళ్ళు ముందు పెట్టిన మెసేజెస్ అన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది ఫీల్ అవుతున్నారు బ్రో నాకు రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అని. నాకు మళ్ళీ మెసేజ్ రిప్లై మళ్ళీ మీరు మెసేజ్ చేస్తే కానీ అది టాప్ లిస్ట్కి రాదు నాకు. సో అందుకే నేను రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది. సో కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేస్తావంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అప్లోడ్ చేస్తావు అని, పిక్చర్స్ కావచ్చు ఎనీథింగ్ కావచ్చు, వాటికి నేను రియాక్ట్ కావాలి అంటే లైక్ క్యాప్షన్ కింద మీరు హ్యాష్టాగ్ SV రియాక్షన్ ఆర్ SV రియాక్షన్ టైప్ చేయండి. లైక్ నేను స్క్రీన్ మీద షో చేస్తాను. ఆ టైప్ చేస్తే అది ఒక పేజ్లో వచ్చి ఫామ్ అయిపోతుంది. నేను వీక్లీ ఒక వీడియో చేస్తాను మీ పిక్చర్స్ మీద, సజెషన్స్ లైక్ కాంబినేషన్స్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, మీ పిక్చర్కి రియాక్ట్ అవుతా నేను. అండ్ యూ కెన్ నో దాట్ మీకు ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుందో మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారు, మీ పోస్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో హ్యాష్టాగ్ SV రియాక్ట్స్ అని టైప్ చేసి అప్లోడ్ చేయండి. దెన్ ఐ విల్ రియాక్ట్ ఫర్ యువర్ పోస్ట్స్. ఓకే, చిన్నగా నా రూమ్ గ్లిమ్స్ చూపిద్దామా, లైక్ నా స్టూడియో అన్నమాట. లెట్స్ గో. సో గాయస్ దిస్ ఈస్ మై రూమ్, చూసేద్దాం దా. సో గాయస్ ఇది నా రూమ్, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ. కొంచెం మెస్సీగా ఉంటుంది, అడ్జస్ట్ కండి. ఇక నా యూట్యూబ్ గేర్ గురించి మాట్లాడుకుంటే ప్రొఫెషనల్ గేమింగ్ PC అండ్ సోనీ ఆల్ఫా A7 III క్యామ్ అండ్ ఇంకా 80mm ప్రైమ్ లెన్స్, 60mm వైడ్ లెన్స్, ప్రొఫెషనల్ కీ లైట్ సెటప్ అండ్ బ్యాక్గ్రౌండ్ లైట్ సెటప్ ఇవేవి లేవు. లిటరల్లీ మీరు నమ్ముతారా నమ్మరో, నా వీడియోస్ అన్నీ ఇన్ దిస్ మొబైల్లో ఎడిట్ చేస్తాను అండ్ క్యాప్కట్లో ఎడిట్ చేస్తాను నేను అన్నీ, ఎందుకంటే నాకు ఈ మొబైల్లోనే కొంచెం ప్రాపర్గా ఎడిట్ అవుతుంది. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, అది కూడా చూపిస్తా. కమ్రా, దిస్ ఈజ్ మై ల్యాప్టాప్. బాగుంది కదా చూడడానికి, బట్ ఎడిటింగ్కి మాత్రం పనిచేయదు. అస్సలు ఎడిటింగ్ అయితే ఎట్లా అంటే అంత నాకు ఫుల్ కోపం వస్తుంది దీన్ని యూజ్ చేసేటప్పుడు. ఇది నేను అరౌండ్ 43,000 తీసుకున్నా అప్పుడు, లైక్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఇది 8GB ర్యామ్, ఇంటెల్ i5 8th generation అండ్ 1TB హార్డ్ డిస్క్, 8GB ర్యామ్. ఇంకేముంది, ప్రాసెసర్ i5 ప్రాసెసర్. ఇంకా గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ రేడియన్ Vega 8 2GB గ్రాఫిక్ కార్డ్. గేమింగ్కి ఎడిటింగ్కి అంత పని చేయదు బికాస్ గ్రాఫిక్ కార్డ్ చాలా తక్కువ. ప్రాసెసర్ ఓకే కానీ గ్రాఫిక్ కార్డ్ చాలా తక్కువ కదా, పనిచేయదు. సో జస్ట్ స్టోరేజ్ పర్పస్కి యూజ్ చేసుకుంటాను నేను. ఇంకా ఇవి నా డైలీ వీడియోస్ చేసేటప్పుడు గ్రూమింగ్ కిట్. నేను మరీ హెవీగా ఎప్పుడు యూజ్ చేయా బ్లో డ్రైయర్ మాత్రం, ఈ హెయిర్ డ్రైయర్ మాత్రం, బికాస్ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇది పౌడర్ వ్యాక్స్, అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేస్తా, ఓన్లీ స్పెషల్ అకేషన్స్, ఎందుకంటే ఇవి కూడా అంత మంచివి కాదు హెయిర్కి. బట్ మంచి వాల్యూమ్ రావాలంటే లైక్ ఇలా కనిపిస్తుందిగా, ఇలా వాల్యూమ్ రావాలంటే
దిస్ ఈస్ వేర్ గుడ్ గైస్, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కోంబ్ ఇంకేముంది, ఇది రూమ్. ఇప్పుడు లైటింగ్ గురించి మాట్లాడుకుందాం, కమియరా. దిస్ ఇస్ మై లైటింగ్ సెటప్, చిన్న గోడాక్ సెటప్. ఈ సెటప్ వచ్చేసి అరౌండ్ నాకు 4000 పడింది. అండ్ ఇందులో ఒక 50W ఎల్ఈడి లైట్ ఉంది. అండ్ ఇది అరౌండ్ నాకు 1700-1800 పడ్డాయి. దిస్ 80mm లైక్ గోడాక్ ఛత్రి. ఇది స్టాండ్ తెలిసింది అరౌండ్ 700-800లో ఉంటుంది ఇందులో అయినా. ఇది నా లక్కీ లైట్. అండ్ ఇంకా ఇది నా ట్రైపాడ్, అప్పుడు అరౌండ్ 1500 పడింది నాకు. బాగా పనిచేస్తుంది. కొంచెం రూమ్ అంతా మెస్సీగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నా బ్యాక్ లైట్ గురించి మాట్లాడుకుంటే 1 మినిట్ చూపెడతా. మీకు బ్యాక్గ్రౌండ్ లైట్ కనిపిస్తుంది కదా, అది చూసేద్దాం రండి. అది కూడా మొత్తం చిన్న జుగాడ్ చేసి అడ్జస్ట్ చేసిన. ఇది 50W ఎల్ఈడి లైట్. అసలు దీనికి నేను నా కాలేజ్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ పేపర్ సంథింగ్, దీని ఏమంటారు, స్టిఫ్ ఫైల్స్ అంటారు కదా, ఆ స్టిఫ్ ఫైల్ని యూజ్ చేస్తున్నా. ఆన్లైన్లో చూసా నేను లైటింగ్కి ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్స్ వచ్చేవి చూసా, బట్ అవి ఒక్కొక్కటి లైక్ లిటరలీ 10 వచ్చేసి 1000 ఉన్నాయి. అంత ఎందుకు, మనకు జస్ట్ 20 రూపీస్లో అవ్వబోతుంది కదా అని నేను ఒక 2-3 కలర్స్ స్టిఫ్ ఫైల్స్ తీసుకున్నా. వీడి ఇవి సరిపోతుంది ఎగ్జాక్ట్లీ, నాకైతే యూజ్ అవుతాయి, చాలా యూజ్ అవుతాయి. జస్ట్ 20 రూపీసే, కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. అదే అమెజాన్లో అయితే 1000 ఉన్నాయి. అవి చిన్న గగుల్ కలెక్షన్, దీంట్లో లేదు. ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్న, ఈ మధ్యలో మీరు నా పోస్ట్లలో చూడొచ్చు. దీంతోనే ఐ విల్ రాకింగ్ ఎనీ పోస్ట్ గైస్, సూపర్బా ఉంటాయి. తీసుకోవడానికి ట్రై చేయండి. నాకు అరౌండ్ అప్పుడు 200 పడింది అంతే, కానీ చాలా బాగుంటుంది, మస్తు మంచి లుక్ ఇస్తుంది. అండ్ ఇంకో గాగుల్స్ వచ్చేసి దిస్ సన్ గ్లాసెస్, లైక్ నేను ఆన్లైన్లో తీసుకున్నా, చూపిస్తా. హౌ ఇస్ దిస్ లుక్? దీనికి అంత సెట్ కావచ్చు, ఇవి బాగుంటాయి. హౌ ఇస్ దిస్ లుక్? బాగున్నాయి కదా. ఇంకా దీంట్లోనే నా చైన్ కలెక్షన్ ఉంటాయి. ఒక బాక్స్ తీసుకోవాలి లైక్ వీటికి సపరేట్గా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి గాయస్, ఓన్లీ అమ్మాయిలకి ఇట్లా కలెక్షన్ బాక్సెస్ అని కాదు, అబ్బాయిలకు కూడా ఒక బాక్స్ మెయింటైన్ చేసుకోండి. ఈ బాక్స్ లేకపోతే చిన్న కలెక్షన్ బాక్స్ ఉంటాయి కదా, అవి ఆన్లైన్లో తీసుకోండి. నేను కూడా తీసుకుంటాను నెక్స్ట్. దీనిలో చైన్స్ ఉన్నాయి. అండ్ ఇంకేమున్నాయి, భీమా సోఫా సెట్. డైలీ ఇక్కడ కూర్చొనే స్క్రిప్ట్ రాసుకుంటా, ఇంకా ఏమైనా వాక్స్ ఉంటే చేసుకుంటా. ఇక ఈ సోఫాల గురించి మాట్లాడుకుంటే, ఇవి అయితే మావి కాదు, కింద అంకుల్ వాళ్ళవి, చిన్నగా తస్కరించేసాంటారు. తస్కరించుట రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. అలా ఏం లేదు గాయస్, కింద అంకుల్ వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. స్టోర్ రూమ్లో పెడితే మేమే అడిగితే యూజ్ చేసుకోండి పర్లేదు, అవేవో పక్కకే ఉంటున్నాయి కదా, సో యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మేము యూజ్ చేసుకుంటున్నాం. కానీ మీరు చాలా పోస్టర్లో చూడొచ్చు, మంచి మంచి ఫొటోస్ వచ్చాయి దిస్ పర్టికులర్ సోఫాస్ మీద. ఐ లైక్ దిస్ వన్. అండ్ ఇది నా డెస్క్టాప్, లైక్ నా అంటే నాది కాదు, నా ఫ్రెండ్గా అంది. ఇది కూడా తస్కరించేసాం. నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, కెమెరా వర్క్ చేస్తున్నాడు వాందే. ఇది కూడా వన్ రూమ్లో ఉంటే ఎత్తుకొచ్చేసా. ఇంకా నేను మర్చిపోయా, నా బ్యాక్గ్రౌండ్ సెటప్ గురించి చెప్పలే కదా. ఇంకో ఈ కీ లైట్ వచ్చేసి, లైక్ బ్యాక్గ్రౌండ్ కీ లైట్ వచ్చేసి నాకు అరౌండ్ ఎంత పడిందిరా అప్పుడు కాస్ట్? గుర్తులేదు, బట్ అరౌండ్ 2000 ఉంటుంది అంతే, 50W ఎల్ఈడి లైట్. అండ్ ఇంకా దిస్ క్లాత్ నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా 600కి. ఇది 12 to 14 ఇట్లా ఇంటూ ఉంటుంది, 12 to 14 ఫీట్ అని ఆ క్లాత్. పైన ఒక రాడ్ పెట్టి సెటప్ చేశా. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా వీడియోస్లో ఇలా ఫ్రేమ్ ఉంటుంది, అండ్ కొన్ని వీడియోస్లో ఇటు సైడ్ ఫ్రేమ్ ఉంటుంది. మీకు ఏ ఫ్రేమ్ నచ్చిందో అది కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి అలానే వీడియోస్ చేద్దాం. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా నా కెమెరా గురించి మాట్లాడుకుంటే చూపిస్తా 1 మినిట్. దిస్ ఇస్ మై బ్యాగ్. ఇందులో ఒక 50mm లెన్స్ ఉంది, ప్రైమ్ లెన్స్. ఇది ఛార్జర్. అండ్ ఇంకా కెమెరాకి వస్తే
జస్ట్ వెయిట్, ఐ విల్ షో యూ. ఇది నేను యూజ్ చేసే కెమెరా వచ్చేసి 200D Mark II. ఆఫ్లైన్ లో తీసుకున్నా నేను ఈ కెమెరా వచ్చేసి లైక్ రిలయన్స్ డిజిటల్ లో తీసుకున్నా, అప్పుడు నాకు 56,000 పడింది. కానీ అంతకి ముందు లైక్ బిఫోర్ కరోనా వచ్చేసి అరౌండ్ 56, 57, 59 లాంగ్ లెన్స్ తో వచ్చేది. కానీ సో సాడ్ మన టైంకి, మనం కొనే టైంకి అయితే ఓన్లీ కిట్ లెన్స్ తోనే ఓన్లీ 56,000 పడింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నా బడ్జెట్ చూసుకుంటే, బట్ మనం కూడా కొందాం. దిస్ ఇస్ మై గేర్ గైస్, ఇది నా టోటల్ స్టూడియో అండ్ మై గేర్. అండ్ నేను డైలీ ఇక్కడే షూట్ చేస్తా, ఒక 3 డేస్ షూట్ చేసి అండ్ ఇంకో 3 డేస్ ఇందులో ఎడిట్ చేసుకుంటా. ఇది నా డైలీ వర్క్ ఇప్పుడైతే ప్రజెంట్ టైంలో. అండ్ ఇంకా గివ్ అవే గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో ఇంటు ద విండో, గివ్ అవే చూపిస్తా. గైస్ మనం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే ముందు నేను గివ్ అవే అనౌన్స్ చేస్తా. దిస్ ఈస్ ద గివ్ అవే మీకు ఇస్తున్నా, దిస్ హుడీ. అండ్ బ్యాక్ ప్రింట్ చూడండి, ఆసమ్ ఉంది కదా. అండ్ ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ వచ్చేసి కొంచెం చిన్నగా మినిమల్గా ఒక ప్రింట్ ఉంటుంది ఫ్రీ టు ప్లే అని. అండ్ ఇది కూడా సూపర్ ఉంది కదా. అండ్ ఈ పర్టికులర్ హుడీ మీరు గెలుచుకోవాలంటే ఈ 3 రూల్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి. సింపుల్ గైస్, ఫస్ట్ థింగ్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. అండ్ బెల్ నోటిఫికేషన్ మర్చిపోకు బ్రదర్, ఎందుకంటే మనం వీక్లీ ఒక 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం, సో యూ గెట్ నోటిఫైడ్. ఇంకోటి వచ్చేసి కామెంట్ సెక్షన్లో #road2k అని కామెంట్ చేయి. అండ్ ఆ పర్టికులర్ కామెంట్లో నుంచి నేను ఒకరిని సెలెక్ట్ చేసి మీకు గివ్ అవే అనేది సెండ్ చేస్తా. అండ్ ఫాస్ట్గా మీరు 2k రీచ్ చేశారనుకోండి, మనం 2kకి ఇంకో ప్లాన్ చేద్దాం, ఇంకో గివ్ అవే ప్లాన్ చేస్తా. సో గైస్ ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మనం ఇక కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామా. వన్ మోర్ థింగ్ గైస్, మీరు ఇన్స్టాగ్రామ్లో మీ పోస్ట్లు పోస్ట్ చేసేటప్పుడు లైక్ ఎనీథింగ్ పిక్చర్స్ కావచ్చు, వాటికి నేను రియాక్ట్ అయ్యి ఎనీథింగ్ మీకు సజెషన్స్ కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే #SVReacts అని ఇన్స్టాగ్రామ్లో మీరు అప్లోడ్ చేసేటప్పుడు పోస్ట్ చేయండి. దెన్ ఐ విల్ రియాక్ట్ ఫర్ యువర్ ఫొటోస్ అండ్ మంచి షౌట్అవుట్ ఇస్తా. లైక్ బిఎస్ అన్న చేస్తాడు కదా, అలానే కొంచెం కాపీ అనుకోవచ్చు మీరు, పర్లేదు వాళ్ళు ఒక రూట్ వేశారు, దానిలో ఫాలో అవడంలో తప్పేముంది. సో గైస్ నెక్స్ట్ టైం పోస్ట్ చేసేటప్పుడు SVReacts అని పోస్ట్ చేయి, నేను రియాక్ట్ అవుతా. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే సజెషన్ చేస్తా, లైక్ ఎనీథింగ్ అవ్వచ్చు, షర్ట్ కావచ్చు, కలర్ కాంబినేషన్స్ కావచ్చు, ఇలా వేర్ చేస్తే బాగుంటాయని కొన్ని సజెషన్స్ మీతో షేర్ చేసుకుంటా. అండ్ మీకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఇంకా మన కంటెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయండి. గైస్ వన్స్ అగైన్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ ది డే. ఐ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వన్.